ఎంతదలుచుకున్నారో దాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్తూ, మీరు గుర్తించాలి, ఎందుకంటే ఉద్యమ కాలంలో మేము ఎట్లా పనిచేశాము, రాబోయే ఉద్యమాన్ని సృష్టించడానికి ఏ రకంగా ప్రయత్నం ప్రారంభించామనేది ఇది చివరిది కాదు. రాబోయే 2 నెలల్లో ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి తాలూకా కేంద్రంలో మేము, మా యొక్క ఉపాధ్యాయ బృందాలు, మేము ఒక సంఘటితమైన ఉద్యమ రూపాన్ని తీసుకోబోతున్నాం. మా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటాం, మా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం తెలియజేస్తూ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, మా డిమాండ్స్ మీరు పెడతారా, మమ్మల్ని కాపాడుకుంటారా లేదా స్పష్టం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. ప్రియమిత్రులు రామచంద్ర గారు, రమణారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, పాపిరెడ్డి గారు, సతీష్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారు, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు, గోవర్ధన్ గారు, రాణి రుద్రమ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియమిత్రుడు మధుయాష్కి గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, వేదిక మీద మరి బీజేపీ మిత్రులు, వేదిక మీద మిత్రులందరికీ, అదేవిధంగా ఈ ఆత్మగౌరవ సభకు విచ్చేసిన తెలంగాణ నలుమూల నుంచి మేనేజ్మెంటు, స్టాఫ్, మిత్రులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ నమస్కారం. ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. ఈ రోజు ఇక్కడి నుంచి సరి అయిన నిర్ణయం, సరి అయిన సంకల్పంతో మనం ముందుకు పోతే తెలంగాణ చరిత్రలో మనం నేరస్తులుగా మిలిచిపోతాం. నిజంగా ఎవరికి అనుమానం లేదు, తెలంగాణ రాష్ట్రం రావడానికి, కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి మీదే ప్రధాన పాత్ర. ఏ కారణమైతేవి సరే తెలంగాణ రావడానికి మీరు ఎంత పోరాటం చేసినో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కూడా మీరు అంతే కృషి చేసింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సినోనిమస్ గా అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఏ విధంగా పరిస్థితులు క్రమక్రమంగా వచ్చినాయో మనం అందరం గమనిస్తున్నాం. నేను ఇప్పుడు 4 ఏళ్ళైంది, సుమారు 4 ఏళ్ళైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రధాన ప్రతిపక్షంగా అధ్యక్షునిగా, ఒక శాసనసభ్యునిగా మీ యాజమాన్యాలతోని, మీ అందరితో వివిధ సందర్భాలుగా 4 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రానప్పుడు మీ తరఫున పోరాడినాం, మీ అనేక రకమైన మీ సంస్థల మీద పోలీసు హెరాస్మెంట్ చేసిన, అనేక విధంగా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీగా వ్యక్తిగతంగా ఈ 4 ఏళ్ల పాటు మేము ఎమ్మడున్నాం. మిత్రులారా, ఈ రోజు ఈ సభ నుంచి మీరు పోయినప్పుడు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గపు పరిపాలన అంతమొంచడానికి 20 రోజులు పని చేయకుంటే ఈ వేదిక మీద ఉన్న మీ అందరికీ ప్రాణ సంకటంగా మారబోతున్న విషయాన్ని మనం చేస్తాం. ఈ 20 రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, మనము మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి మీరు పట్టుదలతో గట్టిగా పని చేయకుంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఏ విధంగా శాసిస్తుందో అందరం గమనిస్తున్నాం. అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి. నేను నిజాం క్లబ్ నుంచి ఒక మీటింగ్ నాన్ని చోటుకు వస్తున్నా,
ఇంత దూరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపబడిన ప్రైవేట్ కాలేజీలు మీటింగ్లు పెట్టుకోవాలంటే ఇంత దూరం పెట్టుకోవాల్సిన ఇంత ఆంక్షలతో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? మన జీవి మనం నిరసన తెలియజేద్దామన్నా మన డిమాండ్ల కన్నా ఇంత దూరం పెట్టుకునే దౌర్భామిక పరిస్థితి ఎట్లా ఏర్పడది? అసలు తెలంగాణలో భారతదేశంలో ఉందా? మనం ఏ పాకిస్తాన్ లోనో ఆఫ్ఘనిస్తాన్ లోనో బర్మాలో ఉన్నామా? మనం సభలు పెట్టుకోవడానికి మన డిమాండ్స్ ముందు పెట్టడానికి మన నిరసన తెలియజేయడానికి ఊరి బయట ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందంటే నిజంగా అది మన అందరినీ అవమానపరిచినట్టే. మిత్రుడు నరేందర్ రెడ్డి చెప్పిండు, కేటీఆర్ దగ్గర పోతే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మీ భార్యలు మీ ఓట్లేస్తే అని అడిగి ఇంతకంటే అవమానం జరుగుతుందని చెప్పి అడుగుతున్నా. ఈ పట్టె భాషల్ని పొందబెట్టాలి, గోరి కట్టాలి, తెలంగాణ నుంచి తలుపు కొట్టాలని చెప్పిన మనం చేస్తున్నా. ఇంత ధైర్యం ఈ విధంగా మన అందరినీ అవమానపరిచే విధంగా పరిపాలిస్తున్నాం, ఇది మన జీవితాలకి అవమానం చెప్పిన మనం చేస్తున్నా. ఏ ధైర్యంతో ఈరోజు తెలంగాణలో ఒక్కసారి ఎన్నికలు గెలిచి ఏ విధంగా ఈ కుటుంబం ఈ విధంగా మనతో మాట్లాడుతుందో ఆలోచన చేయాలని చెప్తే మనం చేస్తున్నా. ఇంత అవమానం మనం ఎట్లా సహిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నా. అసలు ఏ విషయంలో కూడా ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఎవరిదో జాగీర్ అయినట్టు వీళ్ళు అబ్బసం అయినట్టు ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు బతిమాలన్నా. మీరు ఒక అద్భుతమైన తెలంగాణలో విద్యకి సేవలు అందించే మీకు మీరు బతిమాలన్నా. తెలంగాణ కేసీఆర్ జాగీరా? ఫీజు రియంబర్స్మెంట్ మీరు మీకు ఇవ్వడానికి ఇదేమైనా ఆయన అబ్బ సొత్తా? ఇది మన హక్కా కాదా? మిత్రులారా, నేను మనం చేస్తున్నా ఈ 60 రోజుల పాటు మీరు మేము కలిసి గట్టిగా ముందుకు పోకుంటే ఈ తెలంగాణలో ఈ 4 కోట్ల ప్రజల్లో ఆ 4 కుటుంబం మొత్తం తెలంగాణని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏ పోరాటానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, చాలా సందర్భంగా నేను మీ అందరితో మరి వివిధ సందర్భాలుగా మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యకరం, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,000 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, సుమారు 2,000 జూనియర్ కళాశాలలు, 1,000కి పైగా డిగ్రీ కళాశాలలు, 200కు పైగా పీజీ కళాశాలలకు, 600కి పైగా వృత్తి విద్యా సంస్థలు, మరియు 500 పైగా బీఈడీ డిఈడీ కళాశాలను ఏర్పరిచి 46 లక్షల మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న మీకు ఎవరినో ఎవరి చేతుల్లోనో అవమానపరిచే అవసరం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే మీకు ఈ విధంగా అవమానం జరగడం, ఇది యావత్ తెలంగాణకి మా అందరికీ అవమానం జరగడం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను సరే అసలు విషయానికి వస్తా, మీరు మేము కలిసి వేదిక మీద పెద్దలు మీరు మేము అందరం కలిసి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రమణారెడ్డి గారు అడిగినట్టుగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మా విశ్వాసం మా నమ్మకం మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మీ సహాయ సహకారంతో గెలుస్తాము అనే మా నమ్మకం. రాబోయే ప్రభుత్వంలో మరి మీరు రాసిన విషయాల్లో కొన్ని నేను స్పష్టంగా ప్రకటిస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతి
సంవత్సరం 2 వాయిదాల్లో చెల్లిస్తాము రాబోయే ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. కార్పొరేట్ పాఠశాలలను కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేస్తాము అని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. వాటికి సంబంధించిన ఫీజులను నియంత్రించి కార్పొరేట్ పాఠశాలలను కార్పొరేట్ కళాశాలలను ఫీజులు నిర్దేశిస్తాం రాబోయే ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నిటికీ పాఠశాలలు కళాశాలన్నిటికీ విద్యుత్ బిల్లులు కమర్షియల్ నుంచి డొమెస్టిక్ తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మరియు పాఠశాలల కళాశాలల భవనానికి ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ నుంచి తగ్గిస్తాము మినహాయిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి అందరికీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ 5 లక్షల రూపాయల వరకు ప్రమాద మెడికల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయల వరకు మీకు ఉచిత వైద్యం కల్పించే విధంగా ఆరోగ్య కార్డ్స్ ఏర్పాటు చేస్తాము రాబోయే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాము. ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి ఖర్చులకు అనుగుణంగా ట్యూషన్ ఫీజులను పెంచి ప్రభుత్వమే దాన్ని చెల్లించే విధంగా రాబోయే ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. సరే, ముందు చెప్పిన విషయం మళ్ళా సరే రిపీట్ చేస్తున్నా, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఆరోగ్య బీమా మరియు హెల్త్ కార్డ్స్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జారీ చేయబోతున్నాం. వారికి కావలసిన మిగతా విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తాం. డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులకు ఈ రోజు ఖర్చులకు అనుగుణంగా ట్యూషన్ ఫీజు పెంచి అమలు చేస్తాము అని చెప్పి రాబోయే ప్రభుత్వంలో మనం చేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్న విద్యా సంస్థల నిర్వాహకులకు మా పూర్తి సహకారం అన్ని విషయాల్లో మేము అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. మిత్రులారా, ప్రధానంగా మీ మేనేజ్మెంట్ కానీ మిత్రులారా, సరే అన్ని విషయాల్లో నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా. పెద్ద విషయం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీకు జరిగిన అవమానం అది మీరు మరిచిపోలేదు, మరిచిపోకూడదు. నేను కూడా మీ తరఫున అనేక సందర్భాల్లో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అసలు ముందు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిగానే మాట్లాడుతుండే. ఆ కన్సర్న్ సెక్రటరీస్కో కన్సర్న్ మంత్రులకు మాట్లాడితే రేపు చేస్తాం మాపు చేస్తాం అనేవాళ్ళు. రాను అసలు కనీసం మాట్లాడడం కూడా మానేశారు. మిమ్మల్ని ఎవరు కలిసేది లేదు. శాసనసభలో నేను మీ తరఫున అసలు ఎందుకు ఇవ్వరు మీరు ఫీజు రియంబర్స్మెంట్? మీరు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కాంట్రాక్టర్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకి 10,000 కోట్లు ఇస్తారు, కానీ మా తెలంగాణ బిడ్డలకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వక వారి పై చదువులు ప్రశ్నార్థకం చేస్తున్నారని చెప్పి నేను స్వయంగా లేవనెత్తే దాటి వేసే సమాధానం. ఒకసారి ముఖ్యమంత్రి లేచి అంటాడు, అసలు ఇన్ని విద్యా సంస్థలు అవసరమా? అసలు ఇంతమంది పిల్లలు చదువుకొని ఏం చేస్తారు? వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తాడు అనే మాట ఈ ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడతాం. మిత్రులారా, కేజీ టు పీజీ అనే ఒక నినాదం మీద యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన విధం దయచేసి గమనించాలి. ఒకటే ఒక విషయం చెప్తా,
తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలు మా జీవితాలు బాగుపడతాయనుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, సమాజంలో అన్ని వర్గాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయని పోరాటంలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు కూడా త్యాగం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క వర్గానికి తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగని విషయం సరి అయిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఆయన గొయ్యి ఆయనే దువ్వుకున్నాడు. ముందస్తు ఎన్నికలు కోరుకొని ఆయననే ఆ గొయ్యిలో పడబోతున్నాడు. మీ అందరికీ ఒకే విషయం చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 60 రోజుల పాటు అప్రమత్తంగా పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, గోరి కట్టాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఊహించుకుంటున్నారు. జై హింద్. మిత్రులు అడిగినట్టుగా ఫైర్ ఎన్ఓసి విషయంలో కూడా సంస్థలు చాలా బాధపడుతున్నాయి. నిబంధనలు పూర్తిగా రాబోయే ప్రభుత్వంలో సడలింపు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఊహించుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు వందన సమర్పణ రంగారెడ్డి జిల్లా డిగ్రీ పీజీ కళాశాల.